అందరికి నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇవాళ మీకోసం నేను హెచ్ఎండిఏ ఈస్ట్ ఫేసింగ్ బడ్జెట్ ఆప్షన్ ఇల్లు తీసుకొచ్చాను. ఇదే ఇల్లు. సో ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోండి ఒకసారి, కలర్స్ ప్యాటర్న్ ఎవ్రీథింగ్ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఈసీఎల్ నుండి వస్తుంటే ఈ జంక్షన్ అయితే కనిపిస్తుందో, ఇది రాంపల్ ఎక్స్ రోడ్డు. రాంపల్ ఎక్స్ రోడ్ తర్వాత ఒక 1 కిలోమీటర్ వెళ్ళి తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఇక్కడ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. మెయిన్ రోడ్ మీదనే ఉంటుందండి, గూగుల్లో కొట్టిన వచ్చేస్తుంది పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట. ఈ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి మనకి ప్రాపర్టీ 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది ప్రాపర్టీ యొక్క లొకేషన్. లొకేషన్ వచ్చేసి బండ్లగూడ నియర్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్. సో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది హెచ్ఎండిఏ ప్రాపర్టీ. హెచ్ఎండిఏలో తీసుకుంటే దాదాపు డాక్యుమెంట్ వైజ్గా సగం ప్రాబ్లమ్స్ అనేవి పోతాయి. హెచ్ఎండిఏ ప్రాపర్టీ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి, తూర్పు ద్వారం. స్క్వేర్ యార్డ్స్ 144 స్క్వేర్ యార్డ్స్, 144 గజాలు. 23.5 x 56 డైమెన్షన్, 23.5 x 56 డైమెన్షన్, దాదాపుగా మీకు 1200 SFT వస్తుంది, 1200 SFT. ఇంటి ముందున్న రోడ్డు 30 ఫీట్ రోడ్ అండి. ప్రైస్ చాలా మంచి ప్రైస్, 65 లాక్ రూపీస్ ఓన్లీ, 65 లక్షల రూపాయలు మాత్రమే. సపోజ్ ఇది ప్లాట్ అనుకుంటే ఇంటి ముందున్న రోడ్డు, 30 ఫీట్ రోడ్ ఇది. ఫ్రంట్ సైజ్ వచ్చేసి మనకి 23.5 ఉంటే లోపల డెప్త్ వచ్చేసి మనకి 56 ఉంది. 56 x 23.5 / 9 చేస్తే మనకి 144 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది, 144 గజాలు. 144 అంటే దాదాపుగా మీకు 1200 SFT వస్తుంది, సింగిల్ ఫ్లోర్ అనమాట. ప్రైస్ వచ్చేసి 65 లాక్ రూపీస్ ఓన్లీ, 65 లక్షల రూపాయలు మాత్రమే. ఇది కంప్లీట్లీ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్. కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి, ఒకసారి చూసుకోండి. సో ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు, ఈ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ముఖ్యంగా ఈస్ట్ ఫేసింగ్ కావాలి, హెచ్ఎండిఏ కావాలి అని కోరుకునే వాళ్ళు చూసి కాల్ చేయని, డెఫినెట్లీ మీకు బెస్ట్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు బిల్డింగ్ యొక్క వీడియో వస్తుంది, వీడియో చూడండి, నచ్చితే నాకు కాల్ చేయండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ హెచ్ఎండిఏ ప్రాపర్టీ. ఇది ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోండి ఒకసారి ఏ విధంగా ఉందో. ఇంటి ముందున్న రోడ్డు వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి, 30 ఫీట్ల రోడ్డు, మంచి రెసిడెన్షియల్ ఏరియా. ఫ్రంట్ ఎలివేషన్ మీకు ఈ విధంగా ఉంటుంది. ర్యాంప్ పార్కింగ్ ఇది ఎంట్రన్స్. ఇక్కడ మీకు బోర్ వస్తుంది, ఇక్కడ మీకు సంప్ వస్తుంది, కొంచెం ఇటువైపుగా వస్తే గ్రానైట్ స్టెప్స్, కింద మీకు వాష్ ఏరియా ఉందండి. ఇది వాష్ ఏరియా. మరొకసారి మెయిన్ డోర్, మెయిన్ డోర్ మీకు టేక్తో వస్తుంది. ఇది హాల్. ఫ్లోర్ పైన ఫాల్ సీలింగ్, కొంచెం ఇటువైపుకి వస్తే ఇక్కడ మీకు పూజ గది పక్కన కిచెన్ ఉంది. ముందు పూజ గది చూపిస్తాను. ఇది పూజ గది, కిచెన్. టాప్ చూసుకోండి, షెల్ఫ్లు చూసుకోండి. ఇక్కడ నుండి చూస్తే మనకి డైనింగ్ ఏరియా అనేది విధంగా ఉంటుంది. ఇది హాల్ అన్నమాట. బెడ్రూమ్స్ కామన్ టాయిలెట్ అండి. ఇది ఇది మాస్టర్. ఫ్లోర్ పైన ఫాల్ సీలింగ్. సో నేను ఇటువైపు కార్నర్కి వస్తే మీకు ఈ విధంగా ఉంటుంది. ఇది అటాచ్ వాష్రూమ్. ఫైనల్గా చిల్డ్రన్స్. ఇది చిల్డ్రన్స్. ఇవన్నీ కూడా షెల్ఫ్లు. ఇటువైపు కార్నర్కి వస్తే మీకు ఈ విధంగా ఉంటుంది. ఇది ఎంటైర్లీ బిల్డింగ్ అండి. బిల్డింగ్ సంబంధించి అన్ని డీటెయిల్స్ వీడియోలో స్టార్టింగ్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు మిస్ చేస్తుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒక్కసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.